రీసెంట్ గా సాయిధరం తేజ్ మూవీ విన్నర్ లోని కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో అనసూయ నటించిన ఐటమ్ సాంగ్ కూడా ఉంది. సూయ అనసూయ అంటూ సాగే ఈ పాట సూపర్బ్ గా ఉన్నా బుద్ధుడి విగ్రహం ముందు అలా డాన్స్ వేయడం ఏమిటంటూ కొందరు విమర్శలు మొదలు పెట్టారు. కాసేపు వీళ్ళ మాటలని భరించిన అనసూయ వీళ్ళందరికీ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఈ స్పెషల్ సాంగ్ ను ఉక్రెయిన్ లోని బుద్ధ బార్ అనే పేరు గల ఓ పబ్ లో చిత్రీకరించాము. అక్కడ అప్పటికే బుద్ధుడి విగ్రహం ఉంది. మేము ఆ విగ్రహం ఏర్పాటు చేయలేదు. అయినా బుద్ధుడి విగ్రహం ముందు పార్టీలు చేసుకుని డాన్సులు చేసుకోవడానికి ఇబ్బంది లేనప్పుడు మేము పాట తీస్తే తప్పేంటి? మా ఉద్దేశం జనాలను ఎంటర్టైన్ చేయడమే అన్న అనసూయ ఇతరులను ముఖ్యంగా ఆర్టిస్టులను గౌరవించడం చేత కాని జనాలకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ ఫైనల్ కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. అసలు ఐటమ్ సాంగ్లే చేయనంటూ మంగమ్మ శపథం చేసిన అనసూయ ఈ పాట చేయడానికి కారణమేమిటంటే మొదటగా తన పేరు మీద పాట పెట్టడం, అదే అనసూయను బాగా టచ్ చేసిందట. ఇక రెండవది రెమ్యునరేషన్. ఈ ఒక్క పాట కోసం అమ్ముడికి ఏకంగా 25 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. సో అదన్నమాట విషయం.